టూర్లో ఉన్నప్పుడు తన వెహికల్ దగ్గర ఎవరో వేశారంటే ఆ అది వేసి వచ్చింది, చింతమనేని వాళ్ళ బ్యాచ్ అని దాని మీద బ్యానర్ కూడా పెట్టుకున్నారని వాళ్ళే చెప్పారు నెంబర్తో సహా. ఆ రోజును ఊగావంటే ఒక అర్థం ఉంది నువ్వు, అంతే కదా, చింతమనేని వాళ్ళు వచ్చి కొట్టుతున్నారు, నిన్ను కొట్టడానికి ప్రయత్నించారు. జగన్ మీద రాయేస్తే నువ్వు ఊగి అతను రాయి కొట్టించుకోవాల్సి ఉన్నాడని చెప్తావు ఏంది నువ్వు? మొన్ననే నువ్వు చెప్పావు బ్లేడ్తో కోసైపోతున్నారు మమ్మల్ని అని చెప్పేసి, ఎవడో పట్టుకుని తీసుకొచ్చి లోపల ఇవ్వచ్చు, ఒక్కడికి ఎవరికైనా గాయమైంది నువ్వు. కానీ అలాంటిది నువ్వు చెప్పింది రైట్ అవుతుందా? డైరెక్ట్గా జనం మధ్యలో రాయబడితే తనకి తాను వేయించుకున్నట్టు అవుద్ది, ఒకటి కన్ను పోబోయింది, ఇద్దరికి ఈయన ప్రాణమైనా పోయి ఉండేది, అది కణతకి దగ్గర ఉంటే ఏంటి మనిషి? అంటే ఇక్కడ మనం మానవత్వంతో కనీసం మనుషుల్లాగా మాట్లాడితే, మనుషుల్లాగా ప్రవర్తిద్దాం. మనం మనుషుల్లాగా ప్రవర్తించకపోగా మనల్ని నమ్ముకున్న యువతని విపరీతమైన విద్వేషకారులాగా విధ్వంసకారులాగా తయారు చేస్తే చక్కటి ప్రశాంతమైనటువంటి నగరం 2004 తర్వాత నుంచి చూస్తున్నాను నేను. చంద్రబాబు గారి టైంలో ఆరంభమైంది ప్రశాంత నగరం. ఒకప్పుడు బెజవాడ లాంటి నగరాలు భయోత్పాతం. నేను గుంటూరు నుంచి బెజవాడకు అడుగు పెట్టిన రోజున ప్రత్యక్షంగా వెళ్ళిన ఒక నెల రోజులకే చూసా కొట్టుకోవడాలు, రోడ్ల మీద కొట్టేసుకోవడాలు, ఎందుకు కొట్టేసుకుంటారో తెలియదు. నా వయసు అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను, తెలిసేది కాదు.